26 ఏళ్లుగా ఒంట్లో బుల్లెట్ను మోస్తూ తన పాటలు కవితల్లో ప్రజలకు ఏమాత్రం లోటు తెలియకుండా చేశారు ప్రజాయుద్ధ నౌక గద్దర్. తన జీవితాన్ని పోరాటంతోనే గడిపేసిన ఆయన తుది శ్వాస విడిచారు. ఉద్యమమే ఊపిరిగా బతికి ఉద్యమంలో తన పాత్రను పోషిస్తూ వేలాది మందికి స్ఫూర్తినిస్తూ పదాలను పాటలుగా మార్చి ప్రజా గాయకుడయ్యారు. ఎన్నో బెదిరింపులు అయినా లొంగలేదు, హత్యా ప్రయత్నాలు అయినా తలొక్కలేదు, తన ప్రయాణాన్ని సాగించారు. ఇప్పుడు అనంత లోకాలకు వెళ్ళిపోయారు. గద్దర్ ప్రజా గాయకుడు, ఎన్నో రచనలు మరెన్నో పాటలు. ఆయనతో మాట్లాడాలంటే అది పాటతోటే మొదలవుతుంది. ఆయన గొంతులో నుంచి మొదట వచ్చే పదం ఉద్యమం. ఆ ఉద్యమం కోసం ఆయన ఎంతో శ్రమించారు, చెమటోడ్చారు, ఊరూరా తిరిగారు. పాటలతో ఉద్యమాన్ని మరో మెట్టెక్కించారు. ప్రజలను ఏం చేశారు? పాటలతో పలకరించి పాటతో మమేకమయ్యారు. ప్రజా సమస్యలు, తెలంగాణ ఉద్యమమే ముఖ్య ఎజెండాగా ఆయన ప్రయాణం సాగింది. ఆయన్ను దించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, అయినా తలొగ్గలేదు గద్దర్. అది April 6, 1997 గద్దర్పై పోలీసులు కాల్పులు జరిపారు. అది చూసిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. దీంతో చికిత్స అందించిన వైద్యులు ఆయన ఒంట్లో నుంచి 4 బుల్లెట్లు తొలగించారు. కానీ వెన్నుపూసలోని 1 బుల్లెట్ను మాత్రం తొలగించలేకపోయారు. కారణం, అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. అందుకే ఆయన ఒంట్లో ఇప్పటికీ బుల్లెట్ ఉంది. ఈ విషయంపై గద్దర్ ఒకసారి స్పందించారు. బుల్లెట్ తన ఒంట్లో ఉన్నా గొంతులో నుంచి వచ్చే పాట మాత్రం ఎప్పటికీ ఆగదని, ఆయన ఆఖరి శ్వాస వరకు పాట పాడుతూనే ఉంటానని అన్నారు. అంతేకాదు, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని సర్జన్లు అతని వెన్నుపూసలో ఉన్న 5వ బుల్లెట్ను బయటకు తీయడానికి ప్రయత్నించారని, కానీ చివరికి వైద్యపరమైన సమస్యల భయంతో దాన్ని ఒంట్లోనే ఉంచేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి బుల్లెట్ నా శరీరంలో రాజ్య అణచివేతకు చిహ్నంగా మిగిలిపోయిందన్న గద్దర్, ఈ బుల్లెట్ మొదట్లో తనను ఇబ్బంది పెట్టలేదని, వయసు పెరుగుతున్న కొద్దీ నొప్పి మాత్రం తీవ్రమైందని చెప్పారు. అంతేకాదు, చికిత్స కోసం నేను క్రమం తప్పకుండా నిమ్స్కు వెళ్ళేవాణ్ణని చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గద్దర్ 2 రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో గుండె ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విషాదకరంగా మారింది. కాగా గద్దర్ చనిపోయినట్టు ఆయన కుమారుడు సూర్యన్ తెలిపారు.